వారాహి అమ్మవారు ఉన్నారని అందరికీ తెలుసు. కానీ ఆ దేవత గురించి, వారాహి అమ్మవారి దీక్ష గురించి తక్కువ మందికి మాత్రమే తెలుసు. పవన్ కళ్యాణ్ గత సంవత్సరం వారాహి యాత్రలో భాగంగా వారాహి దీక్ష చేస్తున్నప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఈ వారాహి అమ్మవారి దీక్ష గురించి అందరికీ తెలిసింది. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో తన ప్రచార వాహనానికి కూడా వారాహి అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మరోసారి వారాహి అమ్మవారి దీక్ష చేయనున్నారు. జూన్ 26వ తేదీ నుంచి పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష 11 రోజుల పాటు చేయనున్నారు. ఈ దీక్షలో భాగంగా పవన్ కేవలం పాలు, పండ్లు, ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు. దీంతో మరోసారి వారాహి అమ్మవారి దీక్ష, అమ్మవారి గురించి అందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు. అసలు ఈ వారాహి అమ్మవారు ఎవరు అంటే, మన పురాణాల ప్రకారం దుర్గాదేవికి 7 ప్రతిరూపాలుగా సప్తమాతృకలు ఉంటారు. ఆ సప్తమాతృకలో ఒకరు వారాహి అమ్మవారు. పురాణాల ప్రకారం అంధకాసురుడు, రక్తబీజుడు, సుంబనిసుంబు వంటి పలువురు రాక్షసులను సంహరించడం వారాహి అమ్మవారి ప్రస్తావన వస్తుంది. అలాగే లలితా పరమేశ్వరి దేవి సర్వసైన్య అధ్యక్షురాలు శ్రీ వారాహి అమ్మవారని కూడా చెప్తారు. అమ్మవారి రూపం వరాహం ముఖంతో, 8 చేతులతో పాశం, నాగలి, శంఖచక్రాలు వంటి ఆయుధాలతో కనిపిస్తుంది. గుర్రం, పాము, దున్నపోతు, సింగం వంటి వాహనాల మీద అమ్మవారి సంచరిస్తున్నట్టు పురాణాల్లో తెలిపారు. వారాహి అమ్మవారు లలితాదేవి సైన్యాధిపతి కావున ముఖ్యంగా శత్రుభయం ఉండకూడదని అమ్మవారిని ఆరాధిస్తారు. శత్రువులను జయించడానికి జీవితంలో భయం ఉండకూడదని, ఎదురయ్యే అడ్డంకులు ఎదుర్కోవాలని, జీవితంలో స్థిరత్వం రావాలని వారాహి అమ్మవారిని ఆరాధిస్తారు. అలాగే అమ్మవారి ఆరాధనతో అర్షడ్వర్గాలు అంటే కామ, క్రోధ, మద, మోహ మాత్సర్యాల నుంచి మన మనస్సుని ఆధీనంలో ఉంచుకోవచ్చు అమ్మవారి ఆరాధనతో. ఇందుకోసం అమ్మవారి దీక్ష కూడా చేపడతారు అందరూ. సాధారణంగా వారాహి అమ్మవారి దీక్ష జ్యేష్ఠమాసం చివరిలో, ఆషాఢమాసం మొదట్లో చేపడతారు. అన్ని దీక్షల్లాగా సాత్విక ఆహారం తీసుకుని 2 పూటలా పూజలు చేస్తూ, ప్రతిరోజు తలస్నానం చేస్తూ, మెడలో ఓ కండువాతో చెప్పులు లేకుండా నడుస్తూ నేలపై పడుకోవాలి. అమ్మవారి సంబంధిత స్తోత్ర పఠనం చేస్తూ దీక్ష చేయాలి. సాధారణంగా ఇది నవరాత్రి దీక్షల 9 రోజులు చేస్తారు. కొంతమంది 11 రోజులు చేస్తారు. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తన పాలన సవ్యంగా సాగాలని, ఎలాంటి అడ్డంకులు రాకుండా ఉండాలని, శత్రువులను ఎదుర్కోవాలని వారాహి అమ్మవారి దీక్ష చేపడుతున్నారు. మన దేశంలో వారణాసి, ఒడిశాలో అమ్మవారి ఆలయాలు ఉన్నాయి. రాష్ట్రంలో కూడా వారాహి అమ్మవారి ఆలయాలు ఉన్నాయి. అంతేకాదు అమెరికాలోని మిచిగన్లో కూడా వారాహి అమ్మవారి ఆలయం ఉంది.